ఒరిజినల్గా కొండ పోషమ దగ్గరికి అయితే వచ్చినాము. చెట్టు నీడ మంచిగా చల్లగా గౌతమ్ కూడా పండిస్తుందా? కొండ రెడీ అయిపోయింది. వచ్చినారు మటన్ ఎట్లుంది? బాగుందా? సూపర్. చికెన్ బాయ్స్ గౌరవం వచ్చినాము. గౌరవం దగ్గర అందరం ఛాయ్ తాగుతున్నాం. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. సామాన్ అంతా కట్టేసినాం. అంతా రెడీ అయిపోయారు. ఇగనా ఈ తాళంచే ఇచ్చేసి ఏం లేవు మొత్తం చూసిన. సో ఫైనల్ గా కొండ పోషమ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి. టెంట్లు వేసారు. టెంట్ల కింద అయితే రేటు చాలా ఎక్కువ ఉంటుందట. మామూలుగా చెట్ల కింద అయితే చూసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చెట్టు కాడికి పోరానా? అవ చెట్టు కాడ మంచి ఉంది. ఈ చించెట్టు వస్తుందా? ఇలా పడుతుందా? చెట్టు నీడ మంచిగా చల్లగా. ఇక్కడ పొయ్యిలు పెట్టుకుంటే అప్పుడు సాయంత్రం వరకు ఇక్కడ వస్తుంది నీడ. ఇట్లా వస్తా రాని. రైట్, మాకైతే మంచి ప్లేస్ దొరికింది. కాకపోతే ఈ జాబ్ కూడా పైసలు ఇవ్వాలి. మరి ఎంత అంటారు చూద్దాం. అయ్యో అలసిపోయారు పాపం. అలసిపోయిన వచ్చినా? అయ్యో ఏదైనా జాగా మనదేనా? అది ఇలా ఒక్కరోజా జాగా? గౌతమ్ కూడా పండిస్తుండ. ఇంకేది పని నేర్చుకున్నావా? చేతిలో పని ఉంటే అందరు నేర్చారు. అందం పొయ్యి చేశారు. గాలి బాగుంది. తాడు ఇప్పాలనా? తాడు ఇప్పాలి. అది 20 రూపాయలు పెడితే కడుపు నిండా అందరం తినొచ్చు ఇంటి కాడ. అయిపోయినా నేనమ్ము? బోనం రెడీ అయిపోయింది. బోనం ఎత్తుకున్నాక ఎంతసేపు ఆగుతారు? రాత్రి ఎట్లా అయింది? తిన్నారే ఆ
కొబ్బరికాయ పట్టుకోరు ఆడి Thank you.
వచ్చినది మటన్ ఎట్లుంది? పోందా? సూపర్. చికెన్ బాయ్స్ సో ఫైనల్గా మొత్తం ప్యాక్ అయిపోయింది. కుండపశం మనం చల్లి బయలుదేరుతున్నాము. తిని ఒక గంట సేపు పండుకున్నాము. 2 గంటలకు అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 4:30 అవుతుంది. ఇంకా బయలుదేరిపోతున్నాము అందరం. పైకి పోదు, అది అట్లా ముంగడి పెడితే మళ్ళీ ఎప్పుడో తెలియదు. ఎక్కు ఎగురు అన్న, వెడక్తో రేషన్ పో. ఓకే, ఇప్పుడు బయలుదేరిపోదాం. గౌరవం వచ్చినాము. గౌరవం దగ్గర అందరం ఛాయ్ తాగుతున్నాం. ఓకే, ఇప్పుడైతే ఊర్లో దిగినాము. ఇక వాళ్ళు అయితే వెళ్ళిపోతారు, మేము బైక్ మీద వెళ్ళిపోతాం. ఏడా, ఏదది సరే, ఏడు మళ్ళా.